కొమ్మలు మల్లెరెమ్మలు కోయిలమ్మలు కొత్త చివరులు మావి కొమ్మలు మల్లెరెమ్మలు కోయిలమ్మలు కొత్త చివరులు మాముంగిట్లు విరిసాయి. మనకి ఋషులు ఈ కాలాన్ని గణన చేసేటటువంటి విధానాలు అనేకమైనటువంటి విశేషాలతో రూపకల్పన చేశారు. మనం ఆంధ్రదేశంలో చాంద్రమానాన్ని పాటిస్తూ ఉంటాం, తమిళదేశంలో సౌరమానాన్ని పాటిస్తారు. ఈ రెండూ కాకుండా బార్హస్పత్యమానము అని కాశీ మొదలైనటువంటి పట్టణాల్లో పాటించేటటువంటి విధానం ఇంకొకటి ఉంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ఇటువంటి రాష్ట్రాలలో పాటించేటటువంటి విధానం చాంద్రమానం. అంటే చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి కాలాన్ని లెక్క పెడతారు. ఇందులో ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకున్నప్పుడు ఆ సంవత్సరం యొక్క ప్రారంభ తిథి అయినటువంటి చైత్రమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష పాడ్యమి ఏ తిథి ఉంటుందో అదే ఉగాది. యుగాది అంటే సంవత్సర ప్రారంభ తిథి. ఈ సంవత్సర ప్రారంభ తిథి అయినటువంటి ఉగాది ఎలా మనం నిర్వహించుకోవాలి అనేటటువంటి విషయం మీద ఋషులు మనకి స్పష్టంగా విషయాల్ని తెలియచేసి ఉన్నారు. ఏ ఉగాది పండగ నాడైనా కూడా తప్పకుండా పాటించవలసినటువంటి నియమం ప్రాతకాలంలో నిద్రలేవడం, అంభ్యంగన స్నానాన్ని ఆచరించడం, ఆ స్నానం ఆచరించేటప్పుడు ఒళ్ళంతా కూడా నువ్వుల నూనె అలదుకోవడం, అలాగే కొత్త బట్టల్ని ధరించడం, సొగసుల వేడుక తెచ్చి తెలుగుల వెలుగులు జరగని మెరుపులు ఉగాది పండుగ నిండుగా వచ్చి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళడం. ఇవి కాకుండా ప్రధానమైనటువంటి నియమాలు రెండు చెప్తారు. ఒకటి పంచాంగ శ్రవణం, రెండోది నింబకుసుమ భక్షణం. ఆ నింబకుసుమ భక్షణానికి ఎనలేని ప్రఖ్యాతి. ఆ రోజు ప్రసాదము అంటే వేప పువ్వు పచ్చడే తింటారు. ఎందుచేత అంటే మనకి దానికి ప్రమాణాన్ని చూపిస్తూ ఒక విషయాన్ని ఉటంకిస్తారు. యద్వర్షాదౌ నింబసుమం గుడాంల ఘృతైర్యుతం భక్షితం పూర్వయామే స్యా తద్వర్షం సౌఖ్యదాయకం అని. పూర్వయామము అంటే ప్రాతకాలం. మనకి ఒక రోజుకి 8 యామములు ఉంటాయి అని. 8 యామములలో 3 యామములు రాత్రికాలం, 5 యామములు పగటికాలం. ప్రదోషవేళ అంటే సాయంకాలం ఉండేటటువంటి ఉత్తర సంధ్య, ప్రాతకాలంలో ఉండేటటువంటి పూర్వసంధ్య, పగటివేళ కలుపుకుని 5 యామాలు. త్రియామాం వామంతే సృజితి రజనీ నాయకతయా అంటారు శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో. ఒక యామానికి 3 గంటలు, 8 యామాలకి 8 × 3 = 24 గంటలు. భక్షితం పూర్వయామే స్యా అంటే సూర్యోదయాత్ పూర్వమే స్నానాదులు పూర్తి చేసి నిత్యకర్మని పూర్తి చేసుకుని సంధ్యావందనాది కార్యక్రమాల్ని, సంధ్యావందనాధికారం లేనటువంటి వాళ్ళు సూర్య నమస్కారాన్ని పూర్తి చేసి ఇంట్లో ఉండేటటువంటి గృహదేవతల్ని ఆరాధించి వారికి నివేదన చేసినటువంటి ఒక ప్రత్యేక ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఏమి ఆ ప్రసాదము అంటే యద్వర్షాదౌ నింబసుమం గుడాంల ఘృతైర్యుతం అన్నారు. నింబసుమం అంటే వేప పువ్వు. ఎందుకు వేప పువ్వుకి అంత గొప్పతనం వచ్చింది అంటే నింబ అన్న మాటని సంస్కృతంలో అమరకోశం వ్యాఖ్యానం చేస్తూ ఏ చెట్టు ఆరోగ్యప్రదాయిని అయి ఉంటుందో ఆ చెట్టుకే నింబ వృక్షము అని పేరు. నింబ అన్న పేరు సంస్కృతంలో ఎందుకు వచ్చింది అంటే అనారోగ్యానికి విరుగుడు, కుష్ఠ మొదలైనటువంటి రోగాలకి కూడా శత్రుత్వంతో నిలబడి పోగొట్టగలిగినటువంటి ఔషధీయుతమైనటువంటి గాలి కలిగినటువంటి చెట్టు వేప చెట్టు. అందుచేతనే ఎక్కడెక్కడ అంత దివ్యమైన విభూతులుంటాయో అటువంటి విభూతుల్ని పరమేశ్వరుడి యొక్క అనుగ్రహ శక్తిగా భావించడం ఈ దేశం యొక్క ధార్మికమైనటువంటి లక్షణం. అందుకే మనం వేప చెట్టుని ఆరాధన చేస్తాము అంటే, వేప చెట్టుని అమ్మవారిగా చూస్తాము అంటే కారణమేమి అంటే దాని యందు అంత దివ్యశక్తి ఇమిడి ఉంది.
అటువంటి వేప చెట్టు వసంత ఋతువు యొక్క ప్రారంభకాలంలో చైత్రమాసం ప్రారంభం అవుతోంది అంటే పుష్పిస్తుంది. అమ్మవారు ప్రకృతి రూపిణి. ప్రకృతిలో ఏ ఏ కాలమునందు ఏ ఏ ఉపద్రవములు సంభవిస్తాయో, శరీరమునందు ఎటువంటి అనారోగ్యం పొటమరిస్తుందో, దానికి విరుగుడైనటువంటి పదార్థాలని కూడా ఆ పరదేవతయే మళ్ళీ ప్రకృతిలో అనుగ్రహిస్తూ ఉంటుంది. ఈ వసంత ఋతువు ప్రవేశించింది అనేటప్పటికీ అనారోగ్యం పొటమరించేటటువంటి అవకాశం బాగా ఉంటుంది. అందుకే వసంత ఋతువుని యమధర్మరాజు గారి యొక్క ఒక దంష్ట్రతో పోలుస్తారు. అటువంటి వసంత ఋతువు ప్రవేశిస్తోంది అంటే రక్త సంబంధమైనటువంటి వ్యాధులు ప్రబలుతాయి. అలా ప్రబలకుండా ఉండాలి అంటే ప్రకృతిలో అమ్మవారే ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వరప్రసాదం ఆ నింబ పుష్పం. అందుకే ఆ నింబ చెట్టు అనేటప్పటికీ మనకి గుర్తొచ్చేది ఏమిటి అంటే అనేకమైనటువంటి అసలు లెక్క పెట్టడానికి వీలు లేని కాకులకు ఆశ్రయమై ఉంటుంది వేప చెట్టు. అటువంటి వేప చెట్టు చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి వచ్చేటప్పటికీ పువ్వు పూస్తుంది. ఆ పువ్వుతో కూడుకున్నటువంటి పచ్చడిని ఈశ్వరుడికి నివేదన చేసి దాన్నే ప్రసాదంగా స్వీకరిస్తారు. అందుకే యద్వర్షాదౌ నింబసుమం గుడాంల ఘృతైర్యుతం, దానిలో ఇంకొక మూడు పదార్థములను కలపాలి అని. గుడా అంటే బెల్లం. బెల్లానికి ఒక ఔషధీతత్వంతో కూడుకున్నటువంటి శక్తి ఉంది. బెల్లం రక్షకత్వాన్ని వహిస్తుంది అని. శరీర ఆరోగ్యాన్ని రక్షించడంలో బెల్లానిది చాలా గొప్ప పాత్ర. అందుకే భగవంతుడికి నివేదన చేసేటటువంటి ఏ ప్రసాదమైనా సరే బెల్లంతో చేస్తారు తప్ప పంచదారతో చెయ్యరు. పంచదారకి కరిగిపోయేటటువంటి లక్షణం ఉంటుంది, తెల్లగా ఉంటుంది. మట్టితో దగ్గర సంబంధం ఉండి ఆరోగ్యాన్ని రక్షించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి పదార్థం బెల్లము అని వర్ణింపబడుతుంది. అందుకే అటువంటి బెల్లాన్ని ఈ వేప పువ్వుతో కలుపుతారు. కలిపి ఈ రెండిటిని ఆమ్ల రసమునందు ముంచుతారు. ఆమ్లరసము అంటే చింతపండుతో కూడుకున్నటువంటి లేదా చింతపండు నానపెట్టి పిసికినప్పుడు వచ్చినటువంటి రసం. చింతపండు అజీర్ణాన్ని తొలగించి జీర్ణశక్తి పెంపొందింపచేస్తుంది అని. జీర్ణశక్తి పెరగాలి అంటే చింతపండు అత్యంత అవసరం. ఆ జీర్ణశక్తి మీదనే ఆరోగ్యం అంతా ఆధారపడి ఉంటుంది. అందుకే ఆ చింతపండు రసాన్ని తయారు చేసి అందులో ఈ వేప పువ్వుని బెల్లాన్ని కలుపుతారు. ఏ పదార్థమైనా సరే ఈశ్వరుడు స్వీకరించడానికి కావలసినటువంటి యోగ్యతని సంతరించుకోవాలన్నా, అది ఈశ్వర ప్రసాదంగా పుచ్చుకోవడానికి కావలసినటువంటి అర్హతని సంపాదించుకోవాలన్నా దానిలోకి ఆవు నెయ్యి కలవాలి. అందుకే ఆ ఘృతము అంటే ఆవు నీతిని కలుపుతారు. ఇప్పుడు ఈ వేప పువ్వు, బెల్లం ముక్క, చింతపండు పులుసు, ఆవు నెయ్యి, ఈ నాలుగు కలిపినటువంటి పదార్థాన్ని ఉగాది నాడు పూర్వయామమునందు భగవంతుడికి నివేదన చేసి దాన్ని ప్రసాదంగా పుచ్చుకుంటారు. ఋషులు చెప్పినటువంటి విధానంతో ఎవరు ఆచరణ చేస్తారో దానికే శ్రద్ధ అని పేరు. సా శ్రద్ధ కలితా సిద్ధి యయా వస్తువు ఉపలభ్యతే. ఆ శ్రద్ధతో కార్యాన్ని ఎవడు ఆచరిస్తాడో వాడు సమస్తమైన ఫలితాన్ని పొందుతాడు. నాకు అనారోగ్యంతో ఉండి వైద్యుడి దగ్గరికి వెళ్ళాననుకోండి, నా అనారోగ్యం ఏమిటో వైద్యుడికి చెప్పాలంతే. వైద్యుడు ఆ అనారోగ్యం పోవడానికి ఏదో ఒక ఔషధాన్ని ఇస్తారు. నా లోపల ఏ సూక్ష్మక్రిములున్నాయి, ఔషధంలో ఏ రసాయనం ఉంది, అది లోపలికి వెడితే సూక్ష్మక్రిముల్ని ఎలా చంపుతుంది, ఇవన్నీ వైద్యుడు నాకు చెప్పక్కర్లేదు. వైద్యుడి మీద విశ్వాసంతో నేను ఔషధాన్ని తగిన మోతాదులో సేవిస్తే చాలు, రోగం నయమవుతుంది. అలాగే కాలాన్ని గణన చెయ్యగలిగినటువంటి ఋషుల యొక్క వైభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఋషులు చెప్పినట్లుగా ఆచరణ చేసిన వారెవరుంటారో అటువంటి వారందరికీ కూడా ఆ వర్షము అంటే సంవత్సరం అంతా కూడా సౌఖ్యదాయకం, శాంతిని సౌఖ్యాన్ని ఇస్తుంది. అందుకే ఉగాది నాడు తప్పకుండా చెయ్యవలసినటువంటిది ఏది అంటే
ఒంటికి నువ్వుల నూనె రాసుకోవడం చేత అలక్ష్మి నిరసనం చేసి దరిద్రాన్ని పోగొట్టుకొని తలారా స్నానం చేసినటువంటి కారణం చేత లక్ష్మీదేవికి ఆహ్వానం పలికి శరీరములోని తేజస్సుని ఆరోగ్యాన్ని నిలబెట్టుకొని భగవంతునికి నివేదన చేయబడినటువంటి ఈ ప్రత్యేకమైన ప్రసాదాన్ని స్వీకరించినటువంటి కారణం చేత ఈశ్వర విభూతి లోపల ప్రవేశించడానికి కావలసినటువంటి అర్హతని సంపాదించుకుని అటువంటి విభూతి ప్రసరించినటువంటి కారణము చేత ఆ సంవత్సరంలో అనేకమైనటువంటి విజయములను సాధించి శాంతి సౌఖ్యములతో ఉండడానికి కావలసినటువంటి వ్యవస్థ ఏర్పడడానికి ఋషులయందు ఋషిప్రోక్తమైన విషయమునందు మనకి స్థిరమైనటువంటి బుద్ధి ఉండాలి. ఇక రెండవది పంచాంగ శ్రవణం. పంచాంగము అంటే ఐదు అంగములతో కూడుకుని ఉన్నది అని పేరు. ఏమిటి ఐదు అంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము అని ఐదిటితో ఉంటుంది. అందుకని పంచాంగము అని పిలుస్తారు. ఈ పంచాంగంలో మొట్టమొదటిది తిథి. తిథి అంటే సూర్యోదయానికి ఏ తిథి ఉన్నదో ఆ తిథినే మరునాటి సూర్యోదయం వరకు చెప్తారు. ఏదైనా ప్రత్యేకమైనటువంటి వ్రతాదులను చేస్తున్నప్పుడు ఒకవేళ ఏ సాయంకాలమో వ్రతం చేస్తుంటే సూర్యోదయానికి ఉన్న తిథి ఏ కారణం చేతనైనా మధ్యాహ్నానికే వెళ్ళిపోయి ఇంకొక తిథి వచ్చేస్తే తదుపరి అని చెప్పి రెండవ తిథిని చెప్తారు. సాధారణంగా సూర్యోదయానికి ఏ తిథి ఉందో అదే మరునాడు సూర్యోదయం వరకు చెప్తాం. పితృకార్యం చేయవలసి వస్తే మధ్యాహ్నానికి తిథి ఉండాలి. ఏ తిథి నాడు తల్లిదండ్రులు శరీరం విడిచిపెట్టారో ఆ తిథి మధ్యాహ్నకాలమునందు కూడా ఉండేటట్టుగా చూసుకోవాలి. తిథికి ఎనలేని ప్రాధాన్యత ఉంటుంది. ఒక్కొక్క తిథికి ఒక్కొక్క అధిదేవత ఉంటారు. ఉదాహరణకి పాడ్యమి తిథికి అగ్నిహోత్రుడు అధిదేవత, అలాగే విదియకి బ్రహ్మగారు అధిదేవత. అలా చూసుకుంటూ వెడితే దశమి తిథికి వాయుదేవుడు అధిపతి, అలాగే ఏకాదశికి పార్వతీదేవి, ద్వాదశికి పితృదేవతలు, త్రయోదశికి కుబేరుడు, చతుర్దశికి శంకరుడు, అమావాస్యకి పితరులు. ఇలా ఒక్కొక్క తిథికి ఒక్కొక్క అధిదేవత ఉంటారు. ఏ తిథి నాడు ఏ కార్యం చేస్తే ఆయా దేవతల యొక్క అనుగ్రహం చేత మనం సంకల్పం చేసినటువంటి కార్యములు నెరవేరతాయి, ఏ తిథి నాడు ఆ పనులు చేస్తే కాలములో మనకి దేవతానుగ్రహము లోపించినటువంటి కారణం చేత కార్యక్రమములు నెరవేరవు అన్నది గణన చేసి ఏ తిథి నాడు ఏ కార్యక్రమం చెయ్యాలి అనేటటువంటి దాన్ని మనకి తెలియబరచడం కోసం చంద్రుని యొక్క గమనాన్ని ఆధారం చేసుకుని పంచాంగంలో తిథి నిర్ణయం చేస్తారు. ప్రతిరోజు ఒక్కసారి పంచాంగాన్ని పరిశీలించి ఆ రోజు ఉన్నటువంటి తిథి ఏమిటి అన్నది చూసుకోవాలి. ఆ తిథిని అనుసరించి చెయ్యవలసినటువంటి కార్యక్రమాన్ని నిర్ణయం చేసుకోవాలి. తిథి తర్వాత అత్యంత ప్రధానమైనది వారం. ఒక వారానికి ఎనలేని ప్రాధాన్యత ఉంటుంది. మనకి ఏడు వారములు చెప్పబడతాయి. ఆది, సోమ, మంగ, బుధ, గురు, శుక్ర, శని. వీటికి పేర్లు ఎందుకు వచ్చాయి అంటే సూర్యోదయం అయినప్పుడు మొట్టమొదటి హోరకి ఎవరు అధిదేవతగా ఉన్నారో ఆ హోరకి అధిదేవత అయినటువంటి వారి పేరు మీదుగా ఆ వారం వస్తుంది. ఉదాహరణ చెప్పాలి అంటే మనకి ఏడు హోరలు ఉంటాయి. మొట్టమొదటి హోర సూర్య హోర, రెండవ హోర శుక్ర హోర, మూడవ హోర బుధ హోర, నాలుగవ హోర చంద్ర హోర, ఐదవ హోర శని హోర, ఆరవది గురు హోర, ఏడవది కుజ హోర. మనకి ఈ ఏడు హోరలు కూడా చక్రంలా తిరుగుతూ ఉంటాయి. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే ఆదివారం నాడు సూర్యోదయానికి మొట్టమొదటి హోరలో సూర్యభగవానుడు ఉంటాడు. అందుకే ఆదివారానికి భానువారము అని చెప్పి సూర్యుడి పేరు మీద వస్తుంది. మొదటి హోర సూర్య హోర కనుక ఇప్పుడు 24 గంటలు దాటితే సోమవారం రావాలి. అంటే 3 సార్లు 3 ఏళ్ళు హోరలు తిరుగుతాయి. 3 ఏళ్ళు 21 దాటిపోయిన తర్వాత 22, 23, 24 అంటే ఇప్పుడు సూర్యహోర వెళ్ళిపోయింది. మళ్ళీ ఆ సూర్యహోరతో మొదలై ఆదివారం 3 ఏళ్ళు 21 సార్లు హోరలు తిరిగిపోయాక మళ్ళీ సూర్యహోర, శుక్రహోర, బుధహోర 22, 23, 24 కింద వస్తాయి. 25వ హోర వచ్చిందంటే 24 గంటలు గడిచిపోయి తర్వాత రోజు ప్రారంభమైంది. 25వ హోరలో మళ్ళీ 2వ రోజు మొట్టమొదటికి చంద్రహోర ఉంది. చంద్రహోరతో ప్రారంభమైంది కాబట్టి సోమవారం అవుతుంది. అలా ఈ 7 చక్రంగా తిరుగుతుంటాయి హోరలు.
తిరుగుతున్నప్పుడు ఆ రోజు సూర్యోదయం అయ్యేటప్పటికి ఏ హోర ప్రథమ హోరగా ఉంటుందో ఆ హోర యొక్క అధిపతి పేరు మీదుగా వారం వస్తుంది. అందుకే ఆదివారానికి సూర్యుడు అధిదేవత, సోమవారానికి చంద్రుడు, మంగళవారానికి కుజుడు, బుధవారానికి బుధుడు, గురువారానికి గురుడు, శుక్రవారానికి శుక్రుడు, శనివారానికి శనీశ్చరుడు, వీళ్ళు అధిదేవతలుగా ఉంటారు ప్రథమ హోరలో ఉన్నటువంటి వాళ్ళు. కనుక ఆ హోరని ఆ వారాన్ని చూసుకున్నప్పుడు ఏ వారం నాడు ఏ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తే ఆ అధిదేవతల యొక్క అనుగ్రహం చేత అది కలిసి వస్తుందో కాల గణనమును లెక్క పెట్టినటువంటి ఋషులు మనకి నిర్దేశిస్తారు. అందుకే మీరు శుక్రవారం తీసుకున్నారనుకోండి, ఏ విధమైనటువంటి శుభకార్యాన్ని ప్రారంభం చెయ్యాలన్నా లేదా పెద్దలని దర్శనం చెయ్యాలన్నా, చేసి పెద్దలకి నమస్కారం చెయ్యాలి అన్నా, ఏదైనా తీర్థయాత్ర ప్రారంభం చెయ్యాలి అన్నా, ఒక కొత్త వాహనాన్ని వాడడం మొదలు పెట్టాలి అన్నా, శుక్రవారం ఎనలేని ప్రాధాన్యతతో ఉంటుంది. అలాగే మంగళవారం కుజహోరతో ప్రారంభం అవుతుంది. కుజహోరతో ప్రారంభమైనటువంటి రోజు శత్రుపీడని అధికంగా ఇస్తుంది. అందుకే మంగళవారం కుజహోర ఉండగా ఏ కార్యక్రమాన్ని ప్రారంభం చెయ్యరు. ఏ హోర నడుస్తోంది, ఏ హోరతో రోజు ప్రారంభమవుతోంది, ఆ రోజుకి అధిదేవత ఎవరు, ఆ రోజు ఉన్నటువంటి తిథి ఏమిటి, ఆ హోరాకాలంలో ఏది చేస్తే అనుకూలిస్తుంది అన్నది తెలుసుకున్నటువంటి వాడు తన జీవితంలో ఏ సంకల్పాన్ని ఎప్పుడు ఎలా ప్రారంభించి అమలు చేసి దేవతల యొక్క అనుగ్రహంతో విజయం సాధించాలి అన్న విషయంలో చక్కటి రూఢమైన జ్ఞానమును పొంది ఉంటాడు. దాని వలన తన సంకల్పానికి ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని తోడు చేసుకుని రెండిటినీ కలుపుకున్నటువంటి కారణం చేత ఈశ్వరానుగ్రహంతో కార్యాల్ని సాధించుకోగలుగుతాడు. అందుకే తిథి, వారము, హోర, నక్షత్రములు 27. మళ్ళీ ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క రకమైనటువంటి రీతిలో ఉంటుంది. కొన్ని కొన్ని నక్షత్రాలు కొన్ని కొన్నిటికి యోగ్యంగా ఉంటాయి, కొన్ని కొన్ని నక్షత్రాలు కొన్ని కొన్ని పనులు చెయ్యడానికి యోగ్యంగా ఉండవు. అసలు ఈ సమస్త జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయ నక్షత్రములతోనే లెక్క కడతారు. అందుకే ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు, 27 నక్షత్రాలకి ఒక్కొక్క దానికి 4, కనుక 27 × 4 = 108 పాదాలు. అందుకే ఈ 108 పాదాలలోనే సమస్త జగత్తు పుడుతుంది, పెరుగుతుంది, పడిపోతుంది. అందుకే ఈశ్వరుడికి 108 నామాలతో పూజ. అంటే 108 నక్షత్ర పాదములలో పుట్టినటువంటి ఈ సమస్త జగత్తులోని అన్ని ప్రాణులు సుఖంగా ఉండాలనేటటువంటి విశాలమైన హృదయంతో కూడుకున్నటువంటి ప్రార్థనకి మారుపేరే అష్టోత్తర శతనామార్చనంగా సనాతన ధర్మంలో ఆవిష్కరింపబడింది. నక్షత్రానికి అంత శక్తి. అలాగే మనకి యోగములు అని ఉంటాయి. ఆ యోగములు 11 యోగములు. ఈ 11 యోగాల్లో 7 చరయోగములు అంటారు, 4 స్థిరయోగములు అంటారు. చరయోగాల్లో ఏ పని చెయ్యాలి, స్థిరయోగంలో ఏ పని చెయ్యాలి అన్నది తెలుసుకున్నటువంటి వాడు ఒక సంకల్పాన్ని చేసుకున్నప్పుడు ఆ సంకల్పం మనం చేశామని నెరవేరదు. అదే మనకి పురాణముల ద్వారా, కావ్యముల ద్వారా చెప్తారు. దశరథ మహారాజు గారు పెద్ద కొడుకైనటువంటి రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చెయ్యాలని సంకల్పం చేసి ముహూర్తం కూడా నిర్ణయించుకున్నాడు. అయిందా పట్టాభిషేకం? ఈశ్వరానుగ్రహం కూడా కలిసి రావాలి. అందుకే సీతమ్మ సుందరకాండలో కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అని అడుగుతుంది. తన ప్రయత్నం తాను చేస్తూ భగవంతుని యొక్క అనుగ్రహం గురించి కూడా రాముడు ప్రయత్నిస్తున్నాడా అని అడుగుతుంది. మన సంకల్పానికి ఈశ్వరుడి యొక్క అనుగ్రహం తోడైతేనే కార్యక్రమాలు సఫలీకృతమవుతాయి. ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి కాలంలో ఆయా దేవతల యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందాలి అన్నది లెక్క కట్టి తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము అనేటటువంటి 5 అంగముల ద్వారా ఋషులు మనకి అందించారు. అటువంటి పంచాంగాన్ని ఇంట్లో ఉంచుకోవడం, పంచాంగాన్ని ఒక్కసారి పరిశీలించడం, పంచాంగంలో ఉన్నటువంటి విషయాన్ని గమనించడం ఆయుర్వృద్ధికి, ఆరోగ్యానికి, యోగక్షేమములకు కారణమై ఉంటుంది. అందుకే ఉగాది నాడు తప్పకుండా పంచాంగ శ్రవణం చేస్తారు. ఋషులు దార్శనికులు,
వాళ్ళు కాలాన్ని లెక్క కట్టినప్పుడు గ్రహణం ఎప్పుడు వస్తుందో, ఆ గ్రహణం ఎప్పుడు విడిచిపెడుతుందో, ఆ గ్రహణం వచ్చినప్పుడు ఏ నక్షత్రంలో వాళ్ళు ఎటువంటి దానం చెయ్యాలో అన్నిటినీ పంచాంగంలో నిర్దేశిస్తారు. ఆ పంచాంగం చదువుకుంటున్నప్పుడు 27 నక్షత్రముల యొక్క 108 పాదములు 12 రాసుల్లోకి వెడతాయి. ఆ 12 రాసులలోకి వెళ్ళినప్పుడు ఆ 12 రాసులలోనూ సంచరిస్తున్నటువంటి ఆయా స్థితులను బట్టి జాతకుడు ఎటువంటి ఫలితాన్ని పొందబోతున్నాడు, ఆయన ఆదాయం ఎలా ఉంటుంది, ఆయన వ్యయం ఎలా ఉంటుంది, ఆయన ఎంతమంది చేత కీర్తింపబడతాడు, ఆయన ఎంతమంది చేత అవమానాన్ని ఎదుర్కొంటాడు, ఈ విశేషాలన్నీ కూడా చెప్పబడతాయి. ఒక్క విషయాన్ని ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది, ఒక వ్యక్తి గౌరవింపబడము అన్నది కేవలముగా ఆ వ్యక్తి యొక్క శీలము మీద ఆధారపడదు, అవతల వారి స్వభావం మీద కూడా ఆధారపడుతుంది. రామచంద్రమూర్తి చాలా గొప్పవాడే, రావణాసురుడు వైరం పెట్టుకోవడం మానేశాడా, రాక్షసులు వైరం పెట్టుకోవడం మానేశారా? ఎందరో మహాత్ముల జీవితాల మీదకి రాళ్ళు విసిరిన వాళ్ళు ఉంటారు, కానీ దైవాన్ని నమ్ముకుని ధర్మాన్ని నమ్ముకుని ఉన్నటువంటి వాణ్ణి ఆ అవమానములు ఏవి ఆయన జీవితాన్ని విచలితమైపోయేటట్టుగా చెయ్యలేవు. ఏదో పుటం పెట్టినటువంటి బంగారం మరింత ప్రకాశించినట్టు భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి వాడికి వచ్చినటువంటి కష్టం ఆయన ఎలా తట్టుకున్నాడన్నది 10 ఆదర్శం అవ్వడానికి పనికొస్తుంది, ఆయన జీవితంలో ఒక అనుభవాన్ని నేర్పడానికి పనికొస్తుంది తప్ప వేరొకటి కాదు. అందుకే గ్రహగతులను చదివినంత మాత్రం చేత భయపడిపోవలసినటువంటి అవసరం ఉండదు, దానికి తగినట్టుగా నివారణోపాయములు సూచింపబడతాయి. కాబట్టి మనం భగవంతుణ్ణి భక్తితో ఆరాధన చేస్తే ఆ గ్రహములన్నీ కూడా ఈశ్వరుణ్ణి ఆశ్రయించి ఉంటాయి. అందుకే మీరు శ్రీకాళహస్తి వెళ్ళి చూస్తే నవగ్రహాలు కూడా పరమశివుడికి కవచమై ఉంటాయి. గ్రహములకు ఈశ్వరత్వం లేదు, శనీశ్వరుడు అనరు, శనైశ్చరుడు అంటారు. శనైహి శనైహి చరహ, ఆయన మెల్లమెల్లగా కదులుతాడు కాబట్టి శనైశ్చరుడు. ఈశ్వరుడు ఎవరు అంటే పరమేశ్వరుడు, శ్రీవేంకటేశ్వరుడు. ఆయన పాదములను ఆశ్రయించి ఉండగా ఒకవేళ గత జన్మలలో చేసుకున్నటువంటి పాప కారణంగా పాము చేత కరవబడవలసినటువంటి వాడు కూడా చీమ చేత కరవబడి విడవబడతాడు. ఈశ్వరానుగ్రహాన్ని ప్రోది చేసుకున్నంతకాలం ఏ వ్యక్తి పాడయ్యేటటువంటి అవకాశం ఉండదు. కానీ ఉగాది నాడు ఒక్కసారి జాగ్రత్తగా పంచాంగ శ్రవణం చేస్తే ఆ పంచాంగాన్ని విన్న కారణం చేత మనకి జరగబోయేటటువంటి సంఘటనలు ఎలా ఉన్నాయి, దేశకాలమాన పరిస్థితులు ఎలా ఉన్నాయన్న విషయాన్ని మనం అవగాహన చేసుకున్న నాడు మనం ఎంత భక్తి శ్రద్ధలతో ఎంత జాగ్రత్తగా జీవితాన్ని గడిపి మనం భగవన్ మార్గంలో ఊంచుకోవాలి అన్న విషయం మీద మనకి సువ్యవస్థితమైన జ్ఞానం కలుగుతుంది. అందుకే ఉగాది నాడు తప్పకుండా పంచాంగ శ్రవణం చెయ్యాలి. సౌరమానంలో అయితే మేషరాశిలో సూర్యుడు ప్రవేశించినది మొదలుగా ఆ వాళ్ళకి ఉగాది ప్రారంభం అవుతుంది. కానీ చాంద్రమానంలో మాత్రం 2 ఆయనములుగా విడిపోతుంది. సూర్యుడు మకర రాశి నుంచి కర్కాటక రాశి వరకు ప్రయాణం చేసినటువంటి కాలం ఉత్తరాయణ పుణ్యకాలం. సూర్యుడు కర్కాటక రాశి నుండి మకర రాశి వరకు, మకర రాశిలోకి ప్రవేశించే పర్యంతము ప్రయాణించినటువంటి కాలం దక్షిణాయన పుణ్యకాలం. ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈ సంవత్సరాన్ని ప్రారంభమవుతుంది. ఆ కారణం చేత చైత్ర శుక్ల పాడ్యమి లగాయితూ వసంత నవరాత్రులు చేస్తారు. ఆ వసంత నవరాత్రుల్ని చేస్తే భగవంతుని యొక్క విశేషమైనటువంటి ప్రీతికి పాత్రులమవుతాం. కాబట్టి మనందరం కూడా ఋషులు చెప్పినటువంటి రీతిలో ఈ ఉగాదిని నిర్వర్తించుకుని పరమేశ్వరుడి కృపకి పాత్రులమవుదాం. మీ అందరికీ ఉగాది సందర్భంగా శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాభినందనలను, నూతన సంవత్సర శుభాకాంక్షలను అందిస్తూ ఓం నమో వెంకటేశాయ. మావి కొమ్మలు మల్లె రెమ్మలు కోయిలమ్మలు కొత్త చివరులు, మావి కొమ్మలు మల్లె రెమ్మలు కోయిలమ్మలు కొత్త చివరులు మామూలు.